వెల్కమ్ టు ఓపెన్ టాక్. సమస్యల వలయంలో తెలుగు సినిమా కొట్టుమిట్టాడుతుంది. చిన్న సినిమాలతో పాటు భారీ బడ్జెట్లో నిర్మితమైన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతుండడంతో రంగుల ప్రపంచంలో చీకటి రాజ్యమేలుతోంది. ఇష్టారీతిన పెరిగిన నిర్మాణ వ్యయం, పని దినాలు, నిర్మాణంపై అవగాహన లేమి కొన్ని కారణాలైతే హీరో దర్శకుల రెమ్యునరేషన్ ఇందుకు ప్రధాన కారణం. హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా హీరోలు డైరెక్టర్లు రెమ్యునరేషన్ పెంచుకుంటూ పోతుంటే ఆ భారం డిస్ట్రిబ్యూటర్ల మీద పడి వారు నష్టాల్లో కూరుకుపోతున్నారు. ఇటీవలి కాలంలో భారీ అంచనాలతో విడుదలైన ప్రతిష్టాత్మక తెలుగు చిత్రాలు వరుసగా పరాజయం పాలై డిస్ట్రిబ్యూటర్లను నిలువున ముంచాయి. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న డిస్ట్రిబ్యూటర్లు పరిశ్రమల పెద్దల ముందు ఒక ప్రతిపాదనను ఉంచినట్లు తెలుస్తుంది. సినిమా పరాజయం పాలైతే 20% వరకు మాత్రమే నష్టాన్ని భరించేందుకు తాము సిద్ధమని, మిగిలిన భాగాన్ని దర్శకుడు, హీరో, నిర్మాత చెల్లించాలనేది ఆ ప్రతిపాదన. 2 రోజుల క్రితం విశాఖలో జరిగిన ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మీటింగ్లో ఈ ప్రతిపాదన అందరి ముందుకు వచ్చింది. ఈ మధ్య కాలంలో తమను నష్టపరిచిన సినిమాల నిర్మాతలతో ఒక సమావేశం ఏర్పాటు చేయించి నష్టపోయిన దానిలో కొంత శాతాన్ని రికవరీ చేయించమని డిస్ట్రిబ్యూటర్లు కోరినట్లు సమాచారం. వారికి సికిందర్ సినిమా 75%, రభస 65%, ఆగడు 30% నష్టాన్ని మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. డిస్ట్రిబ్యూటర్గా బిజీ అయిన దిల్రాజుకు ఇటీవల ఆయన పంపిణీ చేసిన సినిమాలు భారీ నష్టాన్ని మిగిల్చాయి. ఓ సినిమాను నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేసి 5 కోట్లు, మరో సినిమాను వైజాగ్లో పంపిణీ చేసి 3 కోట్ల వరకు నష్టపోయినట్లు ట్రేడ్ వర్గాల టాక్. ఇలా డిస్ట్రిబ్యూటర్లకు భారీ స్థాయిలో నష్టం కలుగుతున్నందున వారికి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలవాల్సిన బాధ్యత ఆ చిత్ర నిర్మాత, హీరో, డైరెక్టర్ల మీద ఉందనే వాదన తెరపైకి వస్తోంది. ఇది ఎంతవరకు సఫలమవుతుందో చెప్పలేం. కానీ తమ సినిమాల ద్వారా నష్టపోయిన నిర్మాతకు జూనియర్ ఎన్టీఆర్ 4 కోట్లు తిరిగి ఇచ్చాడని, మహేష్ బాబు కూడా దాదాపు 6 కోట్లు రిటర్న్ చేశాడని విశ్వసనీయంగా తెలిసింది. ఇదే నిజమైతే కొంతలో కొంత సంక్షోభాన్ని పూడ్చిన వాళ్ళవుతారు. ఇటీవల విడుదలై ఫ్లాప్ అయిన సినిమాల ప్రభావం ఇప్పుడు రిలీజ్ కాబోయే సినిమాలపై పడిందని వార్తలు వినిపిస్తున్నాయి. అడ్వాన్సులు ఇచ్చిన బయ్యర్లు సినిమా టాక్లో తేడా వస్తే కేవలం 20% మాత్రమే నష్టాన్ని భరిస్తామని, అందుకు అంగీకరిస్తేనే సినిమా ఆడనిస్తామని, లేకుంటే లేదని ఖచ్చితంగా చెబుతున్నారని పరిశ్రమ వర్గాల టాక్. ఎప్పటికప్పుడు నిర్మాణ వ్యయాన్ని కంట్రోల్ చేస్తూ, గొప్పలకు పోకుండా, రెమ్యునరేషన్లు పెంచకుండా సేఫ్ బడ్జెట్లో ఫిల్మ్ మేకింగ్ జరిగితేనే చిత్ర పరిశ్రమకు మంచి రోజులు వచ్చినట్లని విశ్లేషకులు అంటున్నారు. ఈ దిశగా పరిశ్రమ పెద్దలు కొన్ని మార్గదర్శకాలను రూపొందించి వాటిని విధిగా పాటించాలనే నిబంధనలు పెడితే సినిమా రంగం మళ్లీ కలకల్లాడే అవకాశముంది. లేదంటే తెలుగు సినిమా కలతప్పి విలవిల్లాడడం ఖాయంగా కనిపిస్తోంది. సమస్యల వలయంలో తెలుగు సినిమా కొట్టుమిట్టాడుతోంది. నష్టపోయిన సినిమాలు, ముఖ్యంగా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టిన సినిమాల నష్టాల్లో హీరో, అదేవిధంగా డైరెక్టర్ ఇద్దరు కూడా పాలు పంచుకోవాలని డిమాండ్ ఈరోజు తెలుగు చిత్ర పరిశ్రమలో ఊపందుకుంటోంది. ఇదే డిమాండ్పై ఓపెన్ టాక్లో మనతో చర్చించడానికి ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ గారు మన స్టూడియోలో ఉన్నారు. ఓపెన్ టాక్లోకి వెళ్లే ముందు ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ భరద్వాజ్ గారు. చెప్పండి, ఈ మధ్యకాలంలో తెలుగు సినిమా కళదప్పుతుంది అంటున్నారు, ఎందుకు కారణం ఏంటి? తెలుగు సినిమా ఎప్పుడు కళదప్ప, తెలుగు సినిమా అప్పుడు బాగానే ఉంటుంది. అయితే మనమే దాన్ని కొంచెం అటు ఇటు వంకర టింకర చేసి కళదప్పింది అంటున్నాను. ఏమవుతుందంటే, ఇంతకుముందు నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ తక్కువ రిలీజ్ అయ్యి ఇప్పుడు దగ్గర దగ్గర 300 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సో 300 సినిమాలు రిలీజ్ అయితే ఆడే సినిమాలు ఎప్పుడైనా 10 ఉంటాయి. ఆ 10 నెంబర్లో వచ్చేటప్పటికి అప్పుడు 40 సినిమాలు ఉన్నప్పుడు 10 హిట్ అయ్యాయి, ఇప్పుడు 10 హిట్ అవుతున్నాయి. ప్లస్ ఇప్పుడు ఇంకోటి ఏమైందంటే, దగ్గర దగ్గర ఆల్మోస్ట్ 2000 థియేటర్లు, పెద్ద సినిమాలు అయితే 2000 థియేటర్లు, చిన్న సినిమాలు అయితే 300-200 థియేటర్లు వేస్తున్నారు.
సో హిట్ అయినా ఫట్ అయినా మనం ఆడేది సినీ థియేటర్స్ అంతే. సో చూడాల్సిన ఆడియన్స్ అంతా మీకు ఫస్ట్ వీక్లోనే చూసేస్తున్నారు, దాంతో సినిమాలన్నీ 1 వీక్ 2 వీక్స్ అయితే వెళ్ళిపోతున్నాయి. దాన్ని పట్టించుకొని సినిమాలు ఆడతలేదని అదని ఇదని ఈసారి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇష్టం వచ్చిన కథనాలు చేస్తున్నారు. ఇది కాకుండా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ విపరీతంగా పెరిగిపోయింది. ఆ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్తో ఈ బడ్జెట్ ఫెయిల్యూర్స్ అవుతున్నాయి తప్ప సినిమా ఫెయిల్యూర్ కాదు, బడ్జెట్ ఫెయిల్యూర్ అవుతుంది. ఈరోజు తెలుగు సినిమాలో ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఫిలిం ఛాంబర్ నుంచి కానీ అన్నింటిలో సినిమాలు ఫ్లాప్ అయిన సినిమాల నష్టం, నిర్మాణ వ్యయంలో నష్టం కానీ ఇవన్నీ కూడా ఇటు హీరో అదేవిధంగా డైరెక్టర్ తమ రెమ్యురేషన్ తగ్గించుకొని ఆ నష్టాల్లో పాలు పంచుకోవాలన్న డిమాండ్ వస్తుంది, ఇది ఎంతవరకు సమంజసమంటారు? అంటే ఇది ఎప్పటి నుంచో అడుగుతానన్నారు, గతంగా ఎప్పుడు అడుగుతున్నారు. ఇది ఒకళ్ళిద్దరు ప్రొడ్యూసర్ హీరోలు ఇచ్చారు, రజనీకాంత్ ఫస్ట్ టైం ఇచ్చాడు బాబా సినిమా, బాబాకి తిరిగి ఇచ్చాడు, తర్వాత పవన్ కళ్యాణ్ ఏదో సినిమా జానీకి ఒకసారి ఇచ్చాడు. సో అట్లా ఇస్తారంటే కొచ్చేడియానికి మొన్న మళ్ళీ రజనీకాంత్ ఇచ్చినట్టున్నాడు. సో దాని మీద అడుగుతుంటారు. యాక్చువల్గా అసలు ఒక సినిమాకి ఎంత ఉంటుంది, దాని వాల్యూ ఎంత ఉంటుంది, అంతకీ తీసుకుని డిస్ట్రిబ్యూషన్ చేసి కరెక్ట్గా లెక్కలు చూపించి డబ్బులు తిరిగి ఇచ్చేస్తే అసలు ఈ గొడవలు ఉండవు. అది లేకుండా ఎట్లాగో లెక్కలు చూపించట్లేదు కదా అని ప్రొడ్యూసర్ ఎక్కువ రేటుకి అమ్ముతున్నాడు, అమ్మిన సినిమానేమో డబ్బు రాలేదు కదా అని చెప్పి వీళ్ళు మళ్ళీ అడుగుతున్నారు. సినిమా చూడకుండా కొనుక్కోవడం డిస్ట్రిబ్యూటర్ తప్పు, ఎవరు కొనుక్కోమన్నారు, కొనమంటే చచ్చినట్టు అడిగిన రేటుకి ఇస్తారు కదా. వీళ్ళు ఎగబడేసి పిచ్చి రేట్లు కొనుక్కుని పోయినాక పోయింది పోయిందంటే ఎవడు పోగొట్టుకోమన్నాడు, పోగొట్టుకున్నది ఎవరు? సినిమా ఒళ్ళు బలిసే తీసాడు అనుకున్నాం కొంచెం ప్రొడ్యూసర్, అయితే పోగొట్టకుండా నువ్వు ఒళ్ళు బలిసి కొనుక్కోవటం కూడా తప్పేగా. ఈరోజు తెలుగు సినిమా ఉన్న పరిస్థితుల్లో ఒక డిస్ట్రిబ్యూటర్ వచ్చి ఒక పెద్ద హీరోల్ని అగ్ర హీరోల్ని మీ సినిమా చూసినాక మేము కొనుక్కుంటామనే పరిస్థితి ఉందంటారు? ఎందుకు ఉండదు? ఇప్పుడు సినిమా డిస్ట్రిబ్యూటర్ లేకుండా ఏ ప్రొడ్యూసర్ కానీ ఏ సినిమా రిలీజ్ అవ్వదు. హీరోకి సంబంధం ఏమన్నా, హీరోతో ఏం సంబంధం లేదు, ప్రొడ్యూసర్తోనే కదా. మనం వెళ్ళి సినిమా చూపిస్తే కొంటామని అండి, అందరూ కలిసికట్టు ఇప్పుడు అందరూ కలిసికట్టుగా అడుగుతున్నారు కదా డబ్బులు తిరిగివ్వమని. ఇదే కట్టడి ఉండి మేము సినిమా చూసినాకే కొంటాము అనండి, లేకపోతే ఏలంపాట అప్పుడు రామగోపాల్ వర్మ ఏలంపాట అన్నాడు, ఏలంపాట వేసుకుని కొనుక్కోమనండి. అప్పుడు ఎవరు రిస్క్ ఎవరిది? అడిగేది మీరు, తీసుకునేది మీరు, డబ్బులు తిరిగి ఎందుకు ఇవ్వాలి ప్రొడ్యూసరు? పోనీ లాభం వచ్చిన సినిమాలకు అన్నిటికీ కరెక్ట్గా లెక్కలు ఇస్తున్నారా? ఇవ్వట్లేదు. అండ్ అసలు ఇంత డబ్బు నిజంగా వస్తుందా కొనడానికి? ఎందుకు కొంటున్నారు, ఎందుకు ఎగబడుతున్నారు, దానికి సమాధానం ఎవరన్నా ఉందా? అది లేదు. మనమే తప్పు చేసి మన తప్పును మళ్ళీ కవర్ చేసుకోవడానికో మన నష్టాన్ని భర్తీ చేసుకోవడానికో ఇంకోళ్ళని కట్టమంటే నిజంగా హీరోకి ఏం సంబంధం, లేకపోతే డైరెక్టర్కి ఏం సంబంధం? వాళ్ళు సినిమా యాక్ట్ చేస్తానికి డబ్బులు తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. డైరెక్టర్ అతను డైరెక్ట్ చేస్తాను డబ్బులు తీసుకుంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు, సినిమా చేసిస్తున్నాడు. నమ్మేది ఇస్తారు, ఎవరు ఫ్లాప్ చేద్దామనో మోసం చేద్దామనో తీరు కదా. నమ్మి తీసిందని తిరిగి ఇవ్వాలనుకోవటం ఎంతవరకు ధర్మం? నాకైతే ధర్మం అనిపించట్లేదు. ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా ఇలాంటి పరిస్థితి, రూల్? మనం బాబా సినిమాలో రజనీకాంత్ అని అనుకున్నాము, జనరల్గా హాలీవుడ్లో కానీ అక్కడ కూడా నిర్మాణ వ్యయాలు చాలా ఎక్కువగా ఉండే సినిమాలు అనేక ఉన్నాయి, అలాంటి చోట్ల ఈ రూల్ ఎక్కడన్నా ఉందా? లేదు, ఎక్కడా లేదు. అయితే ఏంటంటే నిర్మాణంలోనే వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. నిర్మాణ వ్యయం ఇప్పుడు ఇక్కడలాగా కాదు, నిర్మాణ వ్యయంలో వీడు భాగస్వామి, హీరో కానీ డైరెక్టర్ కానీ వీళ్ళ భాగస్వాములు అవుతారు. సో సినిమా డబ్బు వస్తే డబ్బులు వీళ్ళు పంచుకుంటారు, రాకపోతే పోతాయి, రాకపోతే పోతాయి అంటే వదిలేస్తారు, నష్టాన్ని కూడా పంచుకుంటారు. నష్టాన్ని పంచుకోరు, ఇక రెమ్యునరేషన్ ఇక రాదు, ఫర్దర్ రెమ్యునరేషన్ రాదు. సో అది పద్ధతి, ఆ పద్ధతిలోకి మన వాళ్ళని రమ్మంటే బాగుంటుంది. వీళ్ళందరూ కంట్రోల్ చేసుకుంటే, మనం ఛాంబర్ ఉంది కాబట్టి ఛాంబర్లో అందరూ కూర్చొని కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది. అది వదిలేసి ఏదో ఇటువంటి చేస్తే నేను రూపాయి ఇది 2 రూపాయలకు కొంటాను, పోతే నువ్వు ఇవ్వు వస్తే నేను తీసుకుంటాను అన్నది కరెక్ట్ కాదు కదా. అంటే హీరో సెంట్రిక్గా సాగే తెలుగు సినిమాల్లో ఈరోజు డిస్ట్రిబ్యూటర్స్ ఇలాంటి డిమాండ్స్, మీరు అన్నారు నిర్మాణంలో భాగస్వాములు గండని కానీ ఇలాంటి డిమాండ్స్ని హీరోలను అడగగలిగే పరిస్థితి ఉందా డైరెక్టర్? హీరోని అసలు ఎందుకు అడగాలి? హీరోతో ఏం సంబంధం డిస్ట్రిబ్యూటర్కి? హీరో డిస్ట్రిబ్యూటర్కి ఎంతసేపు ప్రొడ్యూసర్తో సంబంధం, ఎగ్జిబ్యూటర్తో సంబంధం. నేను కొననయ్యా, నువ్వు ఎవ్వరు కొనంటే హీరో వచ్చి కాళ్ళు పట్టుకుంటాడు, వీళ్ళ దగ్గర పట్టుకోడు కదా. హీరో కూడా రేటు తగ్గించుకుంటాడు. ఎప్పుడైతే సినిమాలు కొనడం వీళ్ళు మానేస్తారు, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుతుంది. అంటే హీరో రెమ్యునరేషన్ తగ్గుతుంది, డైరెక్టర్ రెమ్యునరేషన్ తగ్గుతుంది, అన్నీ తగ్గుతాయి. సినిమా బడ్జెట్ తగ్గుతుంది, బడ్జెట్ తగ్గిందంటే ఆటోమేటిక్గా అందరికి గిట్టుబాటు అవుతుంది. ఇవాళ 10 కోట్లు 20 కోట్లు దాటదనుకున్న తెలుగు సినిమా 50-60 కోట్లు దాటే పరిస్థితి వచ్చింది. కొన్ని సినిమాలు 100 కోట్లు కూడా 70-80 కోట్లకు వెళ్ళి 100కి వెళ్తాయి అనుకుంటున్నాను త్వరలో. సో ఈ పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని మనం కాపాడుకోవాలి. బంగారు బాతు గుడ్డు కథలాగా
గుడ్డు పెడుతుంది కదా అని దాన్ని బాతును నరికేసుకుంటే ఎట్లా వస్తుంది? నరుక్కోకుండా మనం జాగ్రత్త పెంచుకుంటే గుడ్డు రోజు గుడ్డు తినొచ్చు. అంటే గతంలో సినిమాలు, తెలుగు సినిమాలు 100 రోజులు లేదా 200 రోజులు ఏడాది పాటు అన్న కాంపిటీషన్ నడిచేది. ఈరోజు నిర్మాణ వ్యయం 100 కోట్ల సినిమా, 50 కోట్ల సినిమా అని ఇలాంటి పోటీ నడుస్తుంది. ఎందుకు ఇలాంటి పోటీ? డబ్బులు ఖర్చు పెట్టుకోవడానికి ఎందుకు ఇలాంటి పోటీ? అంటే ఇంతకుముందు ఏంటంటే ఒక ప్యాషన్తో తీసేవారు సినిమా. సినిమా అనేది ఒక వాళ్ళకి కళ, ఒక నమ్మకంతో సినిమా తీసేవారు. ఇవాళ ఒక వ్యాపారం అయిపోయింది, ఒక పోటీ, ఆరోగ్యకరమైన పోటీ కాదు. వాళ్ళ సినిమా నాకు 60 కోట్లు అయింది కాబట్టి నా సినిమా 70 కోట్లు అవ్వాలి, వాడి సినిమా 80 కోట్లు వసూలు చేస్తే నా సినిమా 90 కోట్లు వసూలు చేయాలి. సో అతను బాగా అప్పట్లో రామారావు నాగేశ్వరరావు గారు, కృష్ణ శోభన్ బాబు రోజుల్లో కూడా ఆయన బాగా యాక్ట్ చేస్తే అంతకంటే బాగా యాక్ట్ చేసే క్యారెక్టర్ ఎత్తుక్కునేవారు వాళ్ళు. సో క్యారెక్టర్లో ఫైటింగ్ చేసేవారు అప్పుడు. ఇప్పుడేమో డబ్బుల్లో ఫైట్ చేస్తాను, అంటే కమర్షియల్ ఫైట్ అవుతాను. సో రూపాయి సినిమా ఈ పలానా హెక్స్ హీరోది రూపాయి సినిమా ఖర్చు అయితే నా సినిమా రూపాయిన్నర ఖర్చు అవ్వాలని, ఇంకో హీరో రూపాయిన్నర అతనిది అయితే ఇంకో వై హీరో 2 రూపాయలు అవ్వాలని ఇట్లా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెంచుకుంటూ పోతున్నారు. అలాగే రెవెన్యూ కూడా అట్లాగే, పలానా సినిమా 60 కోట్లు వచ్చిందంటే నా సినిమా 70 కోట్లు రావాలని ప్రయత్నం చేస్తున్నారు. దానికోసం యాక్షన్ సినిమా కావాలి, మసాలా సినిమా కావాలి అనుకుంటారు, అదేమో 1 వీక్ కంటే ఎక్కువ ఆడరు, నెంబర్ ఆఫ్ థియేటర్స్ వేసేస్తారు. సో 100 రోజులు ఆడటం అనేది కళ్ళలో కూడా జరిగే పని కాదు భవిష్యత్తులో. ఈరోజు ఇంకొక ఆరోపణ కూడా వినిపిస్తుంది దీనికి సంబంధించి. ఈరోజు నిర్మాతలకి, గతంలో నిర్మాతలతో పోల్చుకుంటే ఈ సినిమా నిర్మాణానికి సంబంధించి కానీ బడ్జెట్కి సంబంధించి కానీ కంట్రోల్ లేదు నిర్మాతలకి అని చెప్పి ఒక ఆరోపణ కూడా వినిపిస్తుంది, ఎంతవరకు నిజమంటారు? నిజమే, అది 100% నిజం. ఎందుకంటే గతంలో ప్రొడ్యూసర్ అనేవాడు మొత్తం తన కంట్రోల్లో ఉండేది సినిమా. ఓ హీరోకి డైరెక్టర్ ప్రొడ్యూసర్ అంటే రెస్పెక్ట్ ఉండేది, ఓ డైరెక్టర్కి ప్రొడ్యూసర్ అంటే రెస్పెక్ట్ ఉండేది. ఇవాళ ప్రొడ్యూసర్ క్యాష్ బ్యాక్ పట్టుకు తిరిగే మనిషి అయిపోయాడు. సో అతనికి రెస్పెక్టే లేదు. అతనికిన్నో ఆఫీస్ బాయ్కి ఆల్మోస్ట్ ఒకటే రెస్పెక్ట్ ఉంటుంది. అతను సెట్లోకి రావడానికి కూడా హీరో పర్మిషన్ తీసుకోవాల్సిన కర్మ పట్టింది ఈ రోజుల్లో. అలాంటి పరిస్థితుల్లో ఇంక వాళ్ళకి ఏం కంట్రోల్ ఉంటుంది? ఏం కంట్రోల్ ఉండదు. వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళు టీవీల్లో మాట్లాడేటప్పుడు నిర్మాతగా అభినయించడం, లేదా డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడేటప్పుడు ప్రొడ్యూసర్గా ఫీలింగ్ కానీ, సెట్లో మాత్రం వాళ్ళ దరిద్రం, వాళ్ళకి అంతకంటే దరిద్రమైన బతుకు ఉండదు. ఈ మధ్యకాలంలో సినిమా రిలీజ్కి ముందే సూసైడ్ అటెంప్ట్స్ చేసిన నిర్మాతల్ని కూడా మనం తెలుగు సినిమా పరిశ్రమలో చూస్తున్నాం. గతంలో నాగిరెడ్డి గారు కానీ, చక్రపాణి గారు కానీ, కేవీ రెడ్డి గారు, తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు ఇలాంటి నిర్మాతల్ని చూస్తున్న తెలుగు చిత్ర పరిశ్రమ ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్న నిర్మాతల్ని కూడా చూస్తుంది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటారు? అప్పుడు కూడా ఇలాంటి ఎప్పుడన్నా ఎదురైన సందర్భాలు ఉన్నాయి ఆ కాలంలో? లేదు, ఎప్పుడే నష్టాలు వచ్చింది. ఆ రోజు నష్టాలు వచ్చినాయి, ఆ రోజు సినిమాలు ఆగిపోయినాయి, ఆ రోజులు అన్నీ జరిగినాయి. కానీ ఆత్మహత్య చేసుకునే అంత పరిస్థితి లేదు. ఎందుకంటే ఎప్పుడు బడ్జెట్ కంట్రోల్ ఉండదు. ఎందుకంటే నిర్మాత అనేవాడికి ప్రతిదీ తెలుసు, కథ తెలుసు, ఆర్టిస్టులు తెలుసు, మ్యూజిక్ తెలుసు, డైలాగ్ తెలుసు, ప్రతి విషయం, ఎడిటింగ్ తెలుసు, డబ్బింగ్ తెలుసు. అంత పరిస్థితి ఉండేది అప్పట్లో ప్రొడ్యూసర్కి. ఇవాళ ప్రొడ్యూసర్కి అసలు అతను సినిమా ఏం చేస్తున్నాడు, అతను హీరో పేరు, హీరోయిన్ పేరు, డైరెక్టర్ పేరు తెప్పేసి అతనికి ఏమీ తెలియదు. సినిమా పేరు కూడా పెట్టుకునే హక్కు లేని నిర్మాతలు ఇవాళ ఉన్నారు మనకి. ఇంత అభాగ్య పరిస్థితిలో మన నిర్మాతలు ఉన్నారు. సో వాళ్ళని మనం ఏం చేయగలం? గతంలో ఎన్టీఆర్ కానీ లేదా నాగేశ్వరరావు గారు లాంటి అగ్రహీరోలు, ఈవెన్ ఎస్వి రంగారావు లాంటి విఖ్యాత నటులు కానీ, వీళ్ళందరూ కూడా ఎలాంటి కథలోనైనా కథలో వాళ్ళు ఇమిడిపోయే విధంగా నటించే వాళ్ళు అంటారు. ఈరోజు హీరోలు తమ చుట్టూ కథను తిప్పుకోవడం, తమకు అనుగుణంగా, తమకు ఇమేజ్కి అనుగుణంగా కథని నిర్మించుకోవడము, ఇలాంటి విషయాల మీద, నిర్మాత మీద ఒత్తిడి తీసుకురావడం, ఇవన్నీ కూడా ఈరోజు ఈ పరిస్థితికి కారణం. భారీగా నిర్మాణ వ్యయం పెరగడానికి కానీ అన్నిటికీ వాళ్ళు ఇంటర్ఫీరెన్స్ కూడా కారణం అంటున్నారు. ఎంతవరకు నిజం? ఇంటర్ఫీరెన్స్ ఏం కాదు. ఇప్పుడు ఏమవుతుందంటే, ఆ రోజుల్లో మేము కాదు, మా నాన్నగారు వాళ్ళు కానీ, లేకపోతే మీరు చెప్పిన పెద్ద ప్రొడ్యూసర్స్ అందరూ ఒక కథ తయారు చేసుకుని దానికి తగ్గది డైరెక్టర్ని ఎత్తుక్కుని ఆ డైరెక్టర్తో పాటు ఓ హీరో దగ్గరికి వెళ్ళేవారు. ఆ కథకి ఆ హీరో గారు, రామారావు కావాలా, నాగేశ్వరరావు కావాలా, జగ్గయ్య గారు కావాలా, కాంతారావు కావాలా అని అట్లా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏమవుతుందంటే, ఒక పలానా హీరో దగ్గరికి వెళ్ళిపోయి అతను మార్కెట్ అవుతుంది కాబట్టి ఆ హీరో దగ్గరికి వెళ్ళి ఆయనకి అడ్వాన్స్ ఇచ్చి, ఆయన చెప్పిన డైరెక్టర్కి అడ్వాన్స్ ఇచ్చి కథ లేకుండా వాళ్ళిద్దరికి చెప్పిన ఒక రైటర్కి అడ్వాన్స్ ఇచ్చి వాళ్ళంతా కలిసి ఒక కథ వండితే ఆ కథను సినిమా తీసే పరిస్థితి. ఏం కథ వండుతారు అనేది వీళ్ళకి తెలియదు. డబ్బులు ఇవ్వటం తప్ప వీళ్ళకి ఏం తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా మీకు ఎలా వస్తుంది? అలాగే ఉంటుంది. ఈరోజు దాదాపు, అంటే గతంలో పోల్చుకుంటే హీరోలు ముఖ్యంగా నిర్మాత బడ్జెట్కి అనుగుణంగా కాకుండా, హీరోలు అక్కడ ఎవరు హీరోయిన్ ఉండాలి, ఎవరు కమేడియన్ ఉండాలి, లేదా రైటర్ ఇంతకుముందు మీరు అన్నట్లుగా ఎవరు ఉండాలి అనేది బడ్జెట్తో సంబంధం లేకుండా ఒక డిమాండ్ చేస్తున్న పరిస్థితి అనేది ఇప్పుడు కనిపిస్తుంది అంటున్నారు. ఈ పరిస్థితిని బయటపడాలి కాదు, డిమాండ్ కాదు, ఒక రకంగా చెప్పాలని డిమాండ్ కాదు. అంటే వచ్చేవాడికి ఏమీ తెలియకుండా వస్తున్నాడు కాబట్టి నిర్మాత ఆఫీస్ బాయ్తో కూడా సహా చెప్తున్నాడు హీరో అంటే. హీరో ఎందుకు చెప్తాడు? హీరోకి ఏం బట్టింది? హీరోకి ఒక మేనేజర్ ఉంటాడు,
ఆ మేనేజర్ ఒక లిస్ట్ ఇస్తాడు, ఆ లిస్ట్ ప్రకారం అందరినీ ఇతను పెట్టుకుంటాడు. పెట్టుకోకపోతే హీరో కోపం వస్తుందేమో అని ఇతను అనుకుంటాడు. ఏ ప్రొడ్యూసర్ అయినా నేను వీళ్ళని పెట్టుకుని పనిచేస్తా అని చెప్పినోడు ఎవడన్నా ఉండుంటే మనం అది వాళ్ళు డిమాండ్ చేశారని పదం అనుకోవచ్చు. వీళ్ళు ముందు కాగితం కోసం వెయిట్ చేస్తుంటారు, నాకేం తెలియదు కదా వాళ్ళు ఇస్తే బాగుండు కాగితం ఇస్తే బాగుండు అనుకునే టైప్లో నిర్మాతలు తయారయ్యారు. ప్రొఫెషనల్గా లేరు నిర్మాతలు, ప్రొఫెషనల్గా అసలు లేరు. సో వాళ్ళ తప్పు నిర్మాతలది కానీ హీరోలది కాదు. అంటే హీరోలది కాదంటే వాళ్ళు కూడా ఇంకో రకంగా చేసేప్పుడు రామారావు నాయుడు సార్ లాగా మంచి కథలు ఎన్నుకుని వాళ్ళు కూడా ఇచ్చిండొచ్చు. బట్ వాళ్ళకేంటంటే ఇందాక నేను చెప్పినట్టు ఈ కమర్షియల్ పోటీ ఎక్కువైపోయింది. డబ్బులు మనకు ఎక్కువ పెద్ద సినిమా ఖర్చు పెట్టిన సినిమా రావాలి, లేకపోతే పెద్ద సినిమా రావాలి, రెవెన్యూ పరంగా హయ్యెస్ట్ 100 కోట్లు టచ్ చేయాలనే తాపత్రయం ఎక్కువ మంది కనపడతాను. 100 కోట్లు చేయాలంటే ఇప్పుడు 2000 థియేటర్లు వేయాలి, 3000 థియేటర్లు వేయాలి, ఓవర్సీస్ వేయాలి, అక్కడ వేయాలి, ఇక్కడ వేయాలి, ఏదో హడావిడి ఉంటుంది. ఆ హడావిడిలో కావాలంటే ఓపెనింగ్స్ రావాలి. ఓపెనింగ్ రావాలంటే కమర్షియల్గా బాగా వైలెంట్ సినిమానో ఏదో మ్యూజికల్ సినిమానో ఏదో అవ్వాలి. సో దానికోసం ఖర్చు పెడతా ఉంటారు, జరుగుతూ ఉంటుంది. తెలుగు సినిమా ఈ మధ్యకాలంలో కడదప్పుతుంది అంటారు, అదేవిధంగా ఫ్లాపులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ మధ్య చూస్తున్న వరుసగా అగ్ర హీరోల సినిమాలు అన్నీ కూడా ఫ్లాప్ అవుతున్నాయి. కథ కూడా ఏమాత్రం తేడా లేకుండా సేమ్ గతంలో సినిమాకి వాళ్ళ సినిమాకి మళ్ళీ సినిమాకి అదే కథల చుట్టూ కూడా సినిమా చూస్తుంది. ఎందుకు ఇంత నాసిరకంగా తెలుగు సినిమా అయింది? అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు మనకి నాకు రెవెన్యూ కావాలి, నాకు రెవెన్యూవే కావాలంటున్నాను. కాబట్టి మీరు కళ తప్పింది అంటున్నారు. యాక్చువల్గా తెలుగు సినిమా పరిశ్రమ, తెలుగు సినిమా హయ్యెస్ట్ కలెక్షన్ వస్తే 40 కోట్ల మించి రాకూడదు వాళ్ళున్న పరిస్థితులు ఉన్న రేట్లకి. కానీ మనం 50 కోట్లు 60 కోట్లు ఖర్చు పెడతాం. 50 కోట్లు ఖర్చు పెడితే మళ్ళీ ప్రింట్స్ పబ్లిసిటీ, ప్రింట్లు అంటే ఇప్పుడు థియేటర్కి డబ్బు కట్టాల్సింది కానీ పబ్లిసిటీ కానీ ఇవన్నీ కలిపితే మళ్ళీ ఒక 50-60 కోట్లు అవుతుంది, ఇంకో 10 కోట్లు అవుతుంది. సో 60 కోట్లు పైన కమిషన్తో కలిపి రావాలంటే ఎక్కడ వస్తుంది? ఇంకో 20% కమిషన్ డిస్ట్రిబ్యూటర్ది, అంటే మళ్ళీ 12 కోట్లు 72 కోట్లు చేస్తే 50 కోట్లు సినిమా బయటపడతాడు. ఏమైనా ఉన్నాయా 72 కోట్లు చేసిన సినిమాలు ఉన్నాయా? ఉండవు. ఉంటే ఒకటి మొన్న గబ్బర్ సింగ్ ఒకటి ఉంది, అంతకుముందు మగధీర ఒకటి ఉంది. సో అట్లా చాలా తక్కువ ఉంటాయి. బట్ అయినా కానీ మనం చేస్తూనే ఉన్నాం. పోకరి ఒకటి కొంచెం దగ్గర దగ్గరగా వెళ్ళింది. సో ఇట్లా కొన్ని సినిమాలు ఉన్నాయి. ఆగడును అత్తడు అదే ఒక సినిమా ఉంది, ఇంతకుముందు మహేష్ బాబు సినిమా, అట్లాగే మొన్న అత్తారింటికి దారేది. ఇట్లా కొన్ని సినిమాలు ఉన్నాయి అప్పుడప్పుడుగా వస్తాను. ఎక్కువ సినిమాలు అసలు చెయ్యవు అని తెలిసి కూడా వీళ్ళు ఇంత ఖర్చు పెడుతున్నారు. ఖర్చు పెడతాం ప్రొడ్యూసర్ తప్పు. ఏమంటే మీ సినిమా ఇంత చేయదు, ఇంతకంటే ఎక్కువ చేయదు, ఇంతకే మనం చేద్దాం. ఇప్పుడు హీరోలు కూడా ఇందాక మీరు చెప్పినట్టు కొంత ఎన్టీఆర్ ఎవరో ఇచ్చారని, లేకపోతే వాళ్ళు మహేష్ బాబు గారు ఇచ్చారని, లేకపోతే అంతకుముందు రజనీకాంత్ గారు ఇచ్చారని, ఇది తీసుకోవటం ఎందుకు ఇవ్వటం ఎందుకు? ముందే తక్కువ చేసుకుని బడ్జెట్లో చేసుకుంటే అందరికీ సుఖంగా ఉంటుంది కదా. రెమ్యూనరేషన్ కూడా ఇమేజ్ లేదంటే లాభం వస్తే నాకు తీసుకోవయ్యా తీసుకుంటాం అన్న పద్ధతి అన్న ఉంటే బాగుంటుంది తప్ప తీసుకుని తిరిగి ఇచ్చారు అనేది అంత వినటానికి బాగోలేదు. అది హీరోలు డిసైడ్ చేసుకోవాలి. అది అది ఛాంబర్లో మొన్న ఎవరో అడిగారంట, పూర్తిగా జరుగుతుందా జరగదా అనేది తెలియదు. జనరల్ బాడీ మీటింగ్లో కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ డిమాండ్ పెట్టారు అట. అది ఇప్పుడు మళ్ళీ వచ్చి డిస్కస్ చేసుకుంటారు. వాళ్ళు వాళ్ళు డిసైడ్ చేసుకున్నాక ఏం తేలుతుందో చూడాలి. భరద్వాజ్ గారు మనతోటి మాట్లాడడానికి మీతోటి ఈరోజు ఫోన్ కాలర్ చాలామంది లైన్లో ఉన్నారు. విజయేందర్ హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు, చెప్పండి విజయేందర్. నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. చెప్పండి చెప్పండి. ఇప్పుడు మనం విదేశాల్లో అమెరికాలో కానీ ప్రదేశాల్లో ఒక 10 కోట్లు తీసుకున్న హీరో కానీ లేకుంటే 6 కోట్లు తీసుకున్న డైరెక్టర్ కానీ 20% తీసుకొని ప్రొడక్షన్ లో పాల్గొంటారు. పిక్చర్ సక్సెస్ అయిన తర్వాత వారి వారి రేషియో ప్రకారం 30% వాళ్ళు లాభాల వాటా పెట్టుకుంటారు. ఈ విధానం పోతే అందరికి ప్రయత్నం ఉంటుంది. ఉదాహరణ గజనీ సినిమా మన ఇండియాలో కూడా అమెరికాని అదే విధంగా చేశారు. ఈ ముందు ఆయన 5% మాత్రమే తీసుకొని 30% షేర్ పెట్టుకొని ముందే బడ్జెట్ కూడా ఫిక్స్ చేశారు. 23 కోట్లు సినిమా అయిపోవాలి, అంత మిస్ కోట్లని చెప్పి ఆ విధంగా చేసుకుంటే ప్రొడ్యూసర్ హ్యాపీగా ఉన్నాడు, హీరో హ్యాపీగా ఉన్నాడు. ఈ ఇంకొకటి ఏంటంటే థియేటర్లో ఫ్రాడ్ అవుతున్న వ్యాపారం ఎక్కువ నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్లకు అది అరికట్టాలంటే ముందు ఆన్లైన్ సిస్టమ్ చూసుకుందా తెలుసుకొని అన్ని సరి చేసుకుంటే అది చక్కగా నడుస్తుంది. మా ఓకే విజయేందర్ గారు, ఫారిన్లో ఇంతకుముందు మీరు చెప్పినట్లుగానే అమెరికాలో కానీ బ్రిటన్లో కానీ సినీ నిర్మాణంలో 20% హీరో అదేవిధంగా డైరెక్టర్ పాలు పంచుకుంటాడు, నష్టాలు అదేవిధంగా లాభాల్లో కూడా వాళ్ళు పాలు పంచుకుంటారు. ఇక్కడ ఇండియాలో కూడా గజనీ
సినిమాకి సంబంధించి అమెరికాని ఇలాంటి సల్మాన్ ఖాన్ సినిమాలు కూడా అట్లాగే చేస్తున్నారు. ఇలాంటి సాంప్రదాయమే తెలుగు సినిమాలో కూడా వస్తే ఈ ప్రాబ్లం ఉండదు అనేది విజయం. డెఫినెట్ గా ఉండదు, డెఫినెట్ గా అదే నేను చెప్తాను. అందరూ వాళ్ళు వాటాదారులు అయితే బెటర్ సినిమాస్ వస్తాయి, రెవెన్యూ నష్టం ఉండదు, ఈ ఫ్రాడ్ గొడవలు ఉండవు, ఏది ఉండదు, మొత్తం ప్రశాంతంగా జరుగుతుంది జీవితం. థియేటర్స్కి సంబంధించి కూడా కొంత ఫ్రాడ్ జరుగుతుంది అని అనేది విజయేందర్ అని అంటున్నారు. థియేటర్ల కంటే ఇప్పుడు ఏమవుతుందంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెంచుకుని మనకు అంతకంటే ఎక్కువగా అమ్మాల్సిన పరిస్థితి తెస్తున్నారు. అది లేకుండా మనకు బడ్జెట్లో ఉంటే ఏ గొడవ లేదు కదా. ఇప్పుడు నువ్వే కావాలనే సినిమా ఉంది రామోజీరావు గారి అప్పట్లో 7-8 ఏళ్ళు 10 ఏళ్ళు అయినట్టుంది. ఆ సినిమా ఆ రోజుల్లో 30 కోట్లు దాటింది. 1 రూపాయికి యాక్చువల్ రేట్లకు అమ్మిన సినిమా 30 కోట్లు దాటింది. అదే టైంలో వచ్చిన పక్క పెద్ద హీరోల సినిమాలు 30 కోట్లు దాటడానికి 100 రూపాయల టికెట్ అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఒక రకంగా అంటే బ్లాక్లో అమ్మినట్టే కదా అది. బట్ అది పరిస్థితి ఏమవుతుందంటే బ్లాక్లో అమ్మినా కానీ వాళ్ళు ఇచ్చిందంతా ప్రొడ్యూసర్కి ఇచ్చారు, ఎవరో తిన్నట్టుగా. అది గవర్నమెంట్కి ఆదాయం గండి పడుతుంది తప్ప ప్రేక్షకుడికి గండి పడుతుంది తప్ప దీనివల్ల వచ్చేది ఏమీ లేదు. ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరుగుతున్న కొద్దీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు హీరోల రేట్లు పెంచుకోవటం, టెక్నీషియన్స్ రేట్లు పెంచుకోవటం, ఇవన్నిటికంటే విజేందర్ గారు చెప్పినట్టు ఫారిన్ కంట్రీస్లలాగా మనం షేర్ చేసుకుంటాం అంటే ఈ గొడవ ఉండదు. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అందరూ ఎవరు నష్టపోరు, అందరికీ ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన రెమ్యునరేషన్ ఎంత వస్తుందో అంత వస్తుంది. ఎక్కువ వచ్చినప్పుడు ఎక్కువ వస్తుంది, తక్కువ వచ్చినప్పుడు తక్కువ వస్తుంది. భరద్వాజ్ గారు గుంటూరు నుంచి మన కాలర్ లైన్లో ఉన్నారు, చెప్పండి. సుధాకర్ లైన్లో ఉన్నారు, చెప్పండి. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. చెప్పండి. సార్ సార్ చెప్పండి. బాగున్నా బాగున్నా. ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడు మన టాలీవుడ్ ఏంటంటే చెప్పండి. వినిపిస్తుంది సుధాకర్ గారు, మీరు టీవీ సౌండ్ తక్కువ చేసి అడగండి, చెప్పండి. ఓకే, అశ్లీలత ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి ఏంటి సుధాకర్ గారు మీరు చెప్పింది? క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది అంటారు. ఓకే సుధాకర్ గారు, సరే. సినిమాల్లో ఈ మధ్యకాలంలో అశ్లీలత, అదేవిధంగా క్యాస్ట్ ఫీలింగ్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. నిజంగానే మనం అందరం చూస్తున్నాం, కొన్ని కులాలని సంబంధించి డైరెక్ట్గానే మాట్లాడడము, కొన్ని కులాలు ఒక ఫ్యాక్షన్కో దేనికో చిరునామాగా చెప్పడము, ఇంకొన్ని కులాలు ఏదో కమేడియన్స్గా చెప్పడం, ఇవన్నీ కనిపిస్తున్నాయి. అదేవిధంగా అశ్లీలత, వీటిని అరికట్టాలంటే ఏం చేయాలి? సెల్ఫ్ రెగ్యులేషన్. అశ్లీలత అంటే సెల్ఫ్ రెగ్యులేషన్ ఉందమ్మా. ఇప్పుడు ఛాంబర్లో మేము అడ్వర్టైజ్మెంట్ వేసే టీవీలో వేసే ప్రోమోలు మేమే చెక్ చేస్తాము, పోస్టర్స్ చెక్ చేస్తాము. బట్ చేసేవాళ్ళు చేస్తానన్నారు, వాటిని దాటి మళ్ళీ వెళ్తారు. సెన్సార్ బోర్డు ఉంది, సెన్సార్ వాళ్ళు సెన్సార్ చేస్తారు. ఇవన్నీ జరిగినా కూడా ఎవరు చేసేవాళ్ళు చేస్తారు. యూఎన్లో కూడా వచ్చింది ఇదే అంశం, తెలుగు ముఖ్యంగా ఇండియన్ సినిమా అశ్లీలత ఎక్కువగా ఉంటుంది. ఉమెన్ ప్రొజెక్షన్ కూడా అశ్లీలత. అంటే యాక్చువల్ నిజం చెప్పాలంటే అశ్లీలతగా వస్తే మనం తీసే విధానం తప్పు. యాక్చువల్గా ఏ ఫారిన్ సినిమా కంటే కూడా మన సినిమాలు అశ్లీలంగా ఉండవు. బట్ మనం ఎక్స్పోజ్ చేసే విధానం ఉంటుంది, అంటే ఆర్టిస్టిక్గా ఉండకపోవటం వల్ల మన అశ్లీలంగా కనపడుతుంది. యాక్చువల్గా ఎక్స్పోజర్ లెస్ తీసుకుంటే ఏ ఇండియన్ సినిమా కూడా అంత దరిద్రంగా ఎక్స్పోజ్ చేయరు ఫారిన్ సినిమాస్ చేసినట్టు. బట్ మన దగ్గర ఏమొస్తుందంటే ఆ చేసే పోస్చర్స్ కానీ లేదా చూపించే విధానం కానీ చండాలంగా ఉండదు, ఆర్టిస్టిక్గా ఉండదు. ఇప్పుడు రాఘవేంద్రరావు గారు తీస్తారు, రాఘవేంద్రరావు బొడ్డు మీద వేస్తాడు, వేరే వాళ్ళు ఆయన వేసాడని బొడ్డు మీద వేస్తారు. రాఘవేంద్రరావు వేస్తే ఆర్టిస్టిక్ కనపడుతుంది, ఇంకోటి వేస్తే దరిద్రం కనపడుతుంది. సో మనిషి మనిషికి తేడా ఉంటుంది. అదే రాఘవేంద్రరావు గారు కొన్ని సినిమాల్లో అద్భుతంగా ఉంటుంది, కొన్ని సినిమాల్లో చండాలంగా ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ప్రతిసారి కుదరదు, ఒకసారి కుదురుతుంది ఒకసారి కుదరదు. సో ఆ పర్టికులర్ యాంగిల్ కానీ పర్టికులర్ షాట్ కానీ దాన్ని బట్టి ఉంటుంది అది. సో దాన్ని మనం అశ్లీలం అంటాం కంటే ఇంకొంచెం మనం డెవలప్ అవ్వాలి, టెక్నికల్గా డెవలప్ అవ్వాలి. ప్లస్ ఆడస్త్రీ స్త్రీని ఒక ఆట వస్తువుగా చూడటం అనేది మనం మానేయాలి. సో ముందు మగ ఆడ అనే ఫీలింగులు మానేసి అందరం ఒకటిగానే ఉంటాం, పురుషుడికి లేనిది ఆ స్త్రీకి ఏంటి అనేది ఆలోచించుకుని చేస్తే ఈ గొడవలన్నీ ఉండవు. ఇంకొక వ్యాలిడ్ పాయింట్ రైజ్ చేశారు,
భరద్వాజ్ గారు, గతంలో 50 ఏళ్ల క్రితం సమాజంలో ఈ కులాలు ఇవన్నీ ఎక్కువగా ఉండే, కానీ సినిమాల్లో అది ఎక్కడా కూడా కనిపించలేదు. ఈరోజు చూస్తే కులానికి ఒక్కో కులానికి ఒక్కో బ్రాండింగ్ సినిమాల్లో చూస్తున్నాం. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? మెసేజ్ ఓరియంటెడ్గా ఉండాల్సిన సినీ ఫీల్డ్ అంటే మీకు 50 ఏళ్ల క్రితం ఏంటంటే మన స్వతంత్ర భారతదేశం స్వతంత్రం వచ్చిన కొత్త రోజులు. స్వతంత్రం వచ్చిన కొత్త రోజుల్లో ఆ రోజుల్లో గాంధీ గారు హరిజనులు అనాలని చెప్పి అట్లా రకాల కులాలు మతాలు పోవాలని కమ్యూనిస్ట్ పార్టీ కూడా అప్పట్లో స్ట్రాంగ్గా ఉండేది. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా కులాలు మతాలు పోవాలి అని అంబేద్కర్ గారు చెప్పడం కానీ అందరూ చెప్పి అంత జరుగుతున్న రోజుల్లో వచ్చిన సినిమాలు అయి. సో అప్పుడు కులాలు మతాలను గురించి మనం తీసేస్తానికి ఆలోచించేవాళ్ళం. ఇప్పుడు ఆఫ్ లేట్ లాస్ట్ 20 ఇయర్స్ 25 ఇయర్స్గా మీరు తీసుకుంటే కులాలు మతాలు కుల సంఘాలు పెరిగిపోయినాయి. కులాలు విద్వేషాలు విధ్వంసం చాలా భయంకరంగా సమాజంలోనే మార్పు వచ్చింది. ఈ పార్టీలు కులాల పరంగా కూడా పార్టీలు వచ్చేసిన ఎలక్షన్ పొలిటికల్ పార్టీస్ వచ్చేసినాయి. సో ఈ పరిస్థితుల్లో జనంలో వచ్చిన మార్పుతో పాటు సినిమాల్లో కూడా ఆటోమేటిక్గా వస్తాయి. సినిమా ఊబిలో చిక్కుకోవాలి, సినిమా కులాల్లో ఎక్కడ చిక్కుకోవాలి. సినిమాలో ఉండే కొన్ని పాత్రలు కొన్ని చోట్ల తీసుకుంటున్నారు, బట్ అది కరెక్ట్ కాదు. చెప్తానే ఉన్నాం చాలాసార్లు, చాలామంది ఛాంబర్ అయ్యని చెప్తానే ఉంటారు, బట్ కొంతమంది చేసేవాళ్ళని మనం ఆపలేము. అది సెన్సార్ వాళ్ళు ఆపాలి. యాక్చువల్గా సెన్సార్ ఆపిన దగ్గర ఆపుతుంది, ఆపిన దగ్గర ఆపట్లేదు. ఇక నిర్మాణ వ్యయానికి వస్తే ఈరోజు చిన్న సినిమాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా చాలా తక్కువ వ్యయంతో బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతాలు సృష్టించిన సినిమాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ మధ్య వచ్చిన ఉయ్యాల జంపాల కానీ, గమ్యం కానీ, అదేవిధంగా ఈ రోజుల్లో అనే సినిమాలు, ఇవన్నీ కూడా అలాంటి సినిమాలని ఆదర్శంగా ఎందుకు తీసుకోలేకపోతున్నారు? తీసుకోకుండా ఏముండరాం. ఇప్పుడు మనకి 300 సినిమాలు రిలీజ్ అవుతున్నాయని చెప్పాను అంటే 170-160 సినిమాలు స్ట్రైట్గా తీస్తున్నారు. అందులో 30-40 సినిమాలు పెద్ద సినిమాలను వదిలిపెడితే మిగిలిన 120 సినిమాలు చిన్న సినిమాలే. చిన్న సినిమాల్లో మీరు చెప్పి ఆడెత్తనాయి అనే సినిమాలు 5-6 సినిమాలు ఉంటాయి. మిగతా 115 సినిమాలు చిన్న సినిమాలే కదా. ఆదర్శంగా తీసుకునే వాళ్ళు తీస్తున్నారు. అయితే వాళ్ళు ఏం ఆదర్శంగా తీసుకున్నారో, పెద్ద సినిమా ఆడిన సినిమా ఆదర్శంగా తీసుకున్నారు. ఉయ్యాల జంపాలు ఆదర్శంగా తీసుకుని ఉయ్యాల జంపాలు తీస్తే చూడరు. మళ్ళీ ఉయ్యాల జంపాలు డిఫరెంట్గా తీశారు కాబట్టి ఇతను ఇంకో డిఫరెంట్గా తీయాలి. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ డిఫరెంట్గా తీశాడు కాబట్టి అది ఆడింది. ఇతను ఇంకో డిఫరెంట్గా తీయాలి. ఈ రోజుల్లో డిఫరెంట్గా తీశాడు కాబట్టి ఇతను ఇంకో డిఫరెంట్గా తీయాలి. ఇది మానేసి మనం ఈ రోజుల్లో చేశాడు కాబట్టి నేను వెంటనే సినిమా తీయాలి, ఈ రోజుల్లో ఒక పర్పస్తో తీశాడు ఒక రకంగా తీశాడు అంటే దాంట్లో బూత్ మాత్రమే తీసుకుని బూత్ను తీసుకుందామని చూస్తారు. అతను ఫస్ట్గా ఏదో చెప్పాడు, ఇలా ఉండింది సమాజం ఉంది అని చూపించాడు. దాన్ని బూత్ సినిమాగా ఒక చిత్రీకరించేసి బూతులుగానే కంటిన్యూ చేశారు. మిగిలిన వాళ్ళంతా దాన్ని ఇంకొంచెం ఎక్కువ చేశారు. సో అది ఫస్ట్ సినిమా కాబట్టి ఏమైందంటే సమాజంలో జరుగుతున్న రుగ్మతను చూపించాడు అనే ఫీల్ అయ్యాం. బట్ అది ఎప్పుడైతే ఒక 10 సార్లు చూపించడం మొదలెట్టిందో ఇది బూత్ సినిమా. ఆ సినిమా కూడా బూత్, ఈ సినిమా కూడా బూత్ అనే పరిస్థితి వచ్చింది. సో మనం ఒక సినిమా ఒక హిట్ సినిమాని పట్టుకొని, చిన్న సినిమా కానీ పెద్ద సినిమాని కానీ పట్టుకొని ఈ చిన్న సినిమాలు ఎక్కువ వెళ్ళిపోతున్నాయి. ఎవరికి వాడు డిఫరెంట్ ఫిలిం తీస్తానికి ప్రయత్నం చేస్తామంటే మీరు చెప్పినట్టు చిన్న సినిమాలు ఎక్కువ ఆడతాయి. ఎప్పుడు చిన్న సినిమా వాళ్ళు ఎక్కువ చిన్న సినిమాల వాళ్ళు అంతకుముందు హిట్ అయిన సినిమాని పట్టుకొని దాని ప్రకారం తీస్తున్నారు కాబట్టి ఈ బ్యాడ్ వస్తుంది. భరద్వాజ్ గారు ఆదిలాబాద్ నుంచి అజయ్ లైన్లో ఉన్నారు. అజయ్ చెప్పండి. హలో అజయ్, నమస్కారం. నమస్తే చెప్పండి. సార్ గారికి నమస్కారం అండి. నమస్తే చెప్పండి. సార్ ఇప్పుడు ఇప్పటివరకు బాగానే ఉంది, అయితే హీరోల విషయం వచ్చేటప్పటికి మొత్తం వారసుడే తీసుకుంటున్నారు. మరి అందులో హీరోయిన్ల పట్టుకు వచ్చేటప్పటికి హీరోయిన్లకు వారసత్వం ఏం లేకుండా తీసుకుంటున్నారు. మరి వాస్తవానికి మరి చిత్ర నిర్మాణానికి హీరోలకు వారసత్వమే ఒకవేళ ఆర్ఎస్ అయి ఉంటే మరి హీరోయిన్లకు ఎందుకు అర్థం పేరు? ఒకవేళ అది అర్థం అని అనుకుంటే వారసత్వానికి సంబంధం లేదనుకుంటే మనం ఉన్న ఇప్పుడున్న హీరోల కంటే అందగాళ్ళు ఎంతో మంచి, అంతకంటే ఇంకా మంచి తీసుకున్న వాళ్ళు, అందరూ మంచి నటన అనుభవం ఉన్న వాళ్ళు కూడా మనకు హైదరాబాద్ నగరం లాంటి విజయవాడ నగరాల్లో చాలా మంది మనకు దొరుకుతారు. మరి ఇలా వారసత్వం ఎందుకు ఇచ్చేస్తారు? యువకులకు ఎందుకు ఛాన్స్ ఇస్తున్నారు? కొత్త వారికి వాళ్ళు కోర్టు తీసుకుంటున్నారు. మళ్ళీ దేశం ఏదో చిత్రం ప్రాప్త అయిన పెద్ద నిర్మాణం తెలియజేయడం కూడా లేదు. హీరోయిన్ వారసత్వం లేదు, హీరోల వారసత్వం ఎందుకు? వాళ్ళకి ఎక్స్పోజింగ్ ఉంటాయని వాళ్ళు వాళ్ళ గర్ల్ఫ్రెండ్ని వాళ్ళ బిడ్డని సేపు ఉంచుకుంటారా? లేదు, అట్లేం లేదు. హీరోయిన్ల పిల్లలు కూడా చాలామంది వచ్చారు. ఈవెన్ హీరోల పిల్లలు వచ్చారు. ఇప్పుడు మనం మోహన్ బాబు గారు అమ్మాయి లక్ష్మి యాక్ట్ చేస్తుంది, కృష్ణ గారి అమ్మాయి మంజులు యాక్ట్ చేసింది, అట్లా చేస్తున్నారు. రాధా కూతురు యాక్ట్ చేస్తుంది. సో చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు, చేయట్లేదని కాదు. పోతే వారసత్వం అన్నారు. వారసత్వం ఏమవుతుందంటే మనం బానిసలుగా బతికాం గత 400-500 ఏళ్ళుగా. మనం భారతదేశంలో బానిసత్వం బతికి మనం ఇప్పటికీ రాజులను చూసుకుంటున్నాం.
అట్లాగే ఆ హీరో గారి కొడుకో కూతురు అంటే మనకున్న ఆరాధన. ఇవాళ నేను ఇందాక చెప్పినట్టు 120 సినిమాలు కొత్త వాళ్ళతో రిలీజ్ అవుతున్నాయి ప్రతి సంవత్సరం. అందులో దగ్గర దగ్గర 60-70 మంది కొత్త హీరోలు కానీ హీరోయిన్లు కానీ వస్తున్నారు. వాళ్ళని మనం ఆదరించలేకపోతున్నాం. ఆదరించట్లేకపోతున్నాం కాబట్టి ఈ వారసత్వ సినిమాలు వాళ్ళు ఫ్లాప్ అయినా వాళ్ళ సినిమాలు పెద్ద డబ్బులు పెట్టి ఇంకోళ్ళు తీస్తున్నారు, ఏదో చేస్తున్నారు. ప్రొడ్యూసర్లు కానీ యాక్టర్లు కానీ ఈవెన్ ప్రేక్షకులు కానీ వాళ్ళ సినిమాలు చూస్తున్నారు, వీళ్ళ సినిమాలు చూస్తలేరు. చూస్తే ఆ గొడవ జరగదు. అప్పటికీ కూడా ఇప్పుడు రవితేజ కానీ లేకపోతే వరుణ్ సందేశ్ కానీ ఇటువంటి వాళ్ళు మధ్యలో మధ్యలో వస్తాను నాని, వీళ్ళెవరికి బ్యాక్గ్రౌండ్ లేరు, ఎవరి పిల్లలు కాదు వీళ్ళంతా, వీళ్ళందరూ వస్తూనే ఉన్నారు. కానీ ఇదే ఆరోపణ దాదాపు సమాజంలో అన్ని వర్గాల నుంచి వస్తుంది. సినీ పరిశ్రమ ఒక 4-5 గుప్పెట్లో చిక్కుకొని ఉంది, దాన్ని బయటకు తీసుకురావాలి, వేరే వాళ్ళకి అవకాశాలు రావట్లేదు అని అంటున్నారు. ఎంతవరకు నిజమంటారు? అంటే అవకాశాలకిన్ను సినీ పరిశ్రమ గుప్పిట్లో ఉండడానికి సంబంధం లేదు. సినీ పరిశ్రమ గుప్పిట్లో ఉన్న వాళ్ళ పిల్లలు అందరూ ఏం లేరు. ఇప్పుడు ఆ సినీ పరిశ్రమ గుప్పిట్లో ఉందన్న 4 ఇద్దరికి పిల్లలు లేరు, పిల్లల సినిమాల్లో లేరు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సో వీళ్ళకి ఎలా ఉంటుందంటే వారసత్వం కింద వస్తుంది. ఇప్పుడు నాగేశ్వరరావు గారి ఫ్యామిలీ దాంట్లో వారసత్వం ఐ మీన్ 4 బ్యాచ్లో లేదు, బట్ నాగేశ్వరరావు ఫ్యామిలీ అంతా సినిమాల్లో వస్తూ ఉన్నారు. అలాగే చిరంజీవి లేడు, అరవింద్ గారు ఉన్నారు ఆ లిస్టులో, చిరంజీవి ఫ్యామిలీ అంతా వస్తూ ఉంది. సో ఇట్లా రకరకాలుగా ఉన్నారు. ఇప్పుడు దిల్ రాజు గారు ఉన్నారు, ఆనలుగురులో ఉన్నాడు, ఆయన పిల్లలు లేరు దీంట్లో. సో ఇప్పుడు వాళ్ళ కోసం ఉంటుంది అనేది ఏం లేదు, వాళ్ళ కబ్జాలో ఉంటే ఏం లేదు, వాళ్ళు థియేటర్స్ కంట్రోల్ చేస్తున్నమాట నిజం. బట్ వాళ్ళకి ఫీడింగ్ కావాలి కదా, మనం సరైన సినిమా ఇస్తే వాళ్ళు చచ్చినట్టు మన సినిమా ఆడతారు. అనిల్ కుమార్ హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు, చెప్పండి అనిల్ కుమార్. మేడం, నాకు అనిల్ కుమార్ అండి, చెప్పండి. సార్కి నేను ఒకటే ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఈ ప్రస్తుతం ఉన్న సినీ మీడియాలో సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏమాత్రం కనబడలేదండి. ఎందుకంటే ఈ మితిమీరిన శృంగారం, మితిమీరిన హాస్యం, మితిమీరిన హింస బాగా ఎక్కువైపోయింది కుమార్తో. అయితే చిన్న వాళ్ళు ఏమంటారంటే జనాలు చూస్తున్నారు కాబట్టి మేము తీసుకున్నామని వాళ్ళు అంటున్నారు, వచ్చే సినిమాలు అలాగే వస్తున్నాయి, మేము తప్పదు కాబట్టి మేము చూస్తున్నామని జనాలు అంటున్నారు. అయితే ఇంకొకటి ఇంకో పాయింట్ ఏమంటే ఈ ఆడియో రిలీజ్ అలాంటి చేసినప్పుడు కూడా నాకు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇస్తారు చాలా అశ్లీలంగా ఉంటాయి, చూడటానికి కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. అలాంటి కనీసం అట్లాంటి వాటిలో మీకు కొంచెం సంస్కృతి సంబంధించినటువంటి భరతనాట్యం, కూచిపూడి ఇట్లాంటి సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టి ఎందుకు అట్లా చేయరో నాకు అర్థం లేదు. అంటే సినిమా ఫీల్డ్ మొత్తమే అయిపోయిందా, అసలు లేకపోతే వాళ్ళు జనాలని ఇప్పుడు ప్రజలతోనే ఉంటుంది అది, సినిమాల్లోనే తప్పు ఉంది అని ఎందుకు అంటున్నారు. ఇప్పుడు మీరు చెప్పిన ప్రోగ్రాముల్లో కూడా సినిమా వాళ్ళు వచ్చిన ప్రోగ్రామ్కే పబ్లిక్ వస్తారు, మామూలు జనం మన మీరు చెప్పిన భరతనాట్యానికి ఎంతమంది వస్తారు. అలా మనం చేస్తున్నది ప్రజలు చేస్తుంది. ఇప్పుడు మీరు మేము ముందా మీరు ముందా అనుకుంటాం అంటే ఎవరు ముందు అని కాదు, అందరికీ బాధ్యత ఉంది. సోషల్ రెస్పాన్సిబిలిటీ లేని సినిమాలు వస్తున్నాయి అన్న, సోషల్ రెస్పాన్సిబిలిటీ వచ్చిన సినిమాలు ఎన్ని చూశారు, ఎన్ని వచ్చినాయి ఈ సంవత్సరం లిస్ట్ తీసుకోండి. సో ఇప్పుడు నేను నా సినిమా ఉంది అని నేను చెప్పాను అనుకోండి, నువ్వు ఏం తీసావులే అంటారు మళ్ళీ, నాకు ఎందుకు వచ్చింది ఈ మాటలు అనిపించుకోవడం. అలా కొన్ని సోషల్ రెస్పాన్సిబిలిటీతో తీసిన సినిమాలు కొన్ని కాదు, ఈ సంవత్సరం ఎలక్షన్ ముందు చాలా సినిమాలు వచ్చినాయి. బట్ నో ఫిలిం పెయిడ్, ప్రతినిధి, ప్రభంజనం, ప్రతిఘటన, వరుసగా అప్పుడు 7-8 సినిమాలు ఉన్నాయి. అప్పుడు ఏ సినిమా చూడలేదు, ఒక సినిమా కూడా ప్రాపర్గా చూడలేదు. అది కాకుండా కూడా తర్వాత వచ్చిన సినిమాలు కూడా చాలా రెస్పాన్సిబుల్ ఫిల్మ్స్ చాలా వచ్చినాయి. ఈ మధ్య తెలుగు నేషనల్ అవార్డు వచ్చిన సినిమా కూడా ఉంది, సునీత కృష్ణన్ చేసిన సినిమా. సో వీటన్నిటిని మనం ఆదరించకపోవటం వల్ల ఈ రావట్లేదు. వచ్చే సినిమా 120 సినిమాల్లో కొన్ని 15-20 మంచి సినిమాలు కూడా ఉంటున్నాయి, వాటిని ఎక్కడ ఆదరించలేకపోతున్నాం మనం. సో అదొకటి. ప్లస్ మీరు చెప్పినట్టు షోల్లో సినిమా యాక్టర్లు కావాలని అడుగుతున్నారు. విలేజెస్లో కూడా మనం షోకి వెళ్తామంటే మామూలు వాళ్ళని తీసుకెళ్తామంటే ఒప్పుకోవట్లేదు, సినిమా యాక్టర్ కానీ కావాలి, టీవీ యాక్టర్ అయినా కావాలి అనే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి వల్ల వాళ్ళు అక్కడికి వచ్చినాక మళ్ళీ ఎంతసేపు అదేది కెవ్వు కేకలాంటి పాటలే చేయాలని వాళ్ళు అడుగుతున్నారు, పబ్లిక్ అడుగుతున్నారు. సో పబ్లిక్ డిమాండ్ మీద అదే చేయకపోతే వాళ్ళు గొడవ చేస్తారు. అక్కడ దాకా వచ్చిన హీరోయిన్ జాగ్రత్తగా తీసుకెళ్ళాలి కాబట్టి కేవుకే అక్కడ డ్యాన్స్ చేయించి బయటికి తీసుకెళ్తున్నారు ఆర్గనైజర్స్.
ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న తర్వాత చిన్న సినిమాలు చాలా సంక్షోభంలో ఉన్నాయి. ముఖ్యంగా అనేక సినిమాలు తమ విడుదల డేట్ను కూడా ప్రకటించుకోలేని పరిస్థితి, ఎందుకంటే థియేటర్స్ వాళ్ళకి ఇవ్వట్లేదు. ఆ లోపల ఏదన్నా ఒక పెద్ద సినిమా వస్తే వీళ్ళ విడుదలను కూడా వాయిదా వేసుకోవాలి, లేదా పెద్ద సినిమా టైం ఉంటే మధ్యలో వీళ్ళు విడుదల చేసుకోవాల్సి వస్తుంది. అందుకే ఎక్కడ వాళ్ళ ప్రకటనలో డేట్ కూడా ధైర్యంగా ఇచ్చుకోలేని ఒక దయనీయమైన స్థితిలో చిన్న సినిమా ఉంది. దీన్ని ఎలా పరిష్కరించాలి? దీనికి ఇప్పుడు హిందీ సినిమాల్లో లాగా చేసుకోగలిగితే ఎప్పుడైనా బాగుంటుంది. దాంట్లో ఆ విషయంలోనే ఛాంబర్ కానీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కానీ అది నిర్మాతలు అందరూ కలిపి ఒక నియంత్రణ కావాలి. అంటే ఒక సినిమా పెద్ద సినిమా పర్టికులర్ పెద్ద సినిమా పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ డేట్ అనేది వాళ్ళు ముందు పెట్టుకుని సెన్సార్ చేసుకుని ప్రమోట్ చేసుకుని చేస్తూ ఉంటే డేట్స్ కరెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఏమని చేస్తారు, నా సినిమా ఇవాళ పలానా సినిమా పలానా పెద్ద హీరో సినిమా రేపొద్దున రిలీజ్ అని చెప్పి చెప్తాం. అది షూటింగ్ జరుగుతూ ఉంటుందో పక్కన ఉండదు. చిన్న థియేటర్స్ చిన్న సినిమాలు థియేటర్లు ఇవ్వమంటారు ఎగ్జిబిటర్స్ ఆ సినిమా వస్తుందని. సో ఇప్పుడు హిందీ సినిమాలు ఎట్లా అంటే సల్మాన్ ఖాన్ సినిమా వస్తే అమెరికాన్ సినిమా ఉండదు, అమెరికాన్ సినిమా ఉంటే షారుఖ్ ఖాన్ సినిమా ఉండదు. ఎవళ్ళ సినిమాకి వాళ్ళ సినిమా గ్యాప్లు ఇచ్చుకుని వాళ్ళ డేట్స్ ఫిక్స్ చేసుకుని పర్ఫెక్ట్గా చేస్తారు కాబట్టి చిన్న సినిమాలు కూడా ప్లాన్డ్గా రిలీజ్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఇక్కడ కూడా మనకి అలా ప్లానింగ్ చేసుకోగలిగితే బాగుంటుంది. అది కాకుండా అసలు షూటింగ్ జరుగుతూ ఉంటుంది, రిలీజ్ అంటారు, సెన్సార్ జరగదు, సెన్సార్ లేకుండా రిలీజ్ అంటారు. దాంతో చిన్న సినిమాలు చాలా భయంకరమైన ఇబ్బందుల్లో ఉన్నాయి. అంటే రిలీజ్ అయ్యే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కానీ ఏమవుతుంది, రిలీజ్ అయినాక సడన్గా వాళ్ళు పోస్ట్పోన్ చేసినప్పుడు ఆ గ్యాప్లో రిలీజ్ చేయటం, ఇమీడియట్గా సినిమా రాగానే తీసి బయట పారేయటం, ఇటువంటివి జరుగుతున్నాయి. అది కాకుండా ఈ పెద్దలందరూ కూర్చుని కరెక్ట్గా నియంత్రణ ఈ సినిమా ఎప్పుడే రిలీజ్ అవుతుంది, ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని పెట్టుకుంటే చిన్న సినిమాలన్నీ సాఫీగా రిలీజ్ అవుతాయి. తెలుగు సినిమాలో జరిగే అవకాశం ఉందా? అంటే అంత సమన్వయం ఉంటుందా తెలుగు సినిమాలో? చెయ్యాలనుకుంటే ఏదైనా సాధ్యం. మనకి మనసు ఉంటే మార్గం ఉంటుంది, మనసు లేకపోతే ఏదేనికి మార్గం ఉండదు. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఛాంబర్లో కూర్చున్న మీటింగులు నేను ఛాంబర్ ప్రెసిడెంట్ చేశాను, అన్ని పదవులు చేశాను కానీ ప్రాక్టికల్గా మనకి ఇష్టం ఉన్నా కానీ నాయకుడికి ఇష్టం ఉన్నా కూడా జరగటానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ప్రాక్టికల్ ఇబ్బందులు ఉన్నాయి. ఎక్కడైనా ఎక్కడ పరిపాలనలో కూడా ప్రభుత్వంలో కూడా అట్లాగే ఉంటాయి అన్నీ. సో వాళ్ళ నాయకులు అనుకున్నవన్నీ జరగాలి అంటే జరగవు, చాలా వరకు జరగవు. మెజారిటీ డెమోక్రసీలో ఉన్నాం, డెమోక్రసీకి వచ్చేటప్పటికీ ఇక రకరకాల మీకు తెలియని ఇబ్బందులు ఏమి ఉండవు, తెలుసు కదా. ఓకే, ఇక మల్లికార్జున్ దేవరకొండ నుంచి లైన్లో ఉన్నారు, చెప్పండి మల్లికార్జున్. నమస్తే, చెప్పండి. చెప్పమ్మా. ఏమ్మా మల్లికార్జున్? కుమార్ నిర్మాత నచ్చుకున్నప్పుడు సినిమా ఫీల్డ్ లో జరిగిన అన్యాయం గురించి ఒక విషయం చెప్పి అతను ఎవరు తప్పుకున్న పాపలో లేదు. రాజకీయ విడుదల కారణం కావచ్చు, మా అధ్యక్షుడు కావచ్చు, ప్రతి ఏం జరిగినా కానీ అక్కడ ఏదో జరుగుతుంది, అది ఎవరు పట్టించలేదు. సినిమా ఫీల్డ్ అనేది మానవ ప్రపంచాలన్నీ ఎంతో సినీ ఫీల్డ్లో కుల ప్రభావం చాలా ఎక్కువ ఉంది అని అంటున్నారు. తర్వాత ఒక నిర్మాత మిమ్మల్ని మోసం చేశాడా చెప్పండి, ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి మల్లికార్జున్. ఓకే, నట్టి కుమార్ అని ఆయన తన్ని మోసం చేశాడు, ఆయన సినీ ఫీల్డ్లోనే అనేక ఇది చేశారు అనేది మల్లికార్జున్ గారు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా కుల ఫీలింగ్కి సంబంధించి సినీ ఫీల్డ్లో ఎంటర్ అవ్వడానికి కూడా ఈ కుల ఫీలింగ్ అనేది చాలా పనిచేస్తుంది అని చెప్పి ఆయన అంటున్నారు. అదే ఉండదు, అది అంటే రాంగ్ నోషన్. ఏదో ఒక కులమే సినిమా ఇండస్ట్రీని ఏళ్తుంది అనేది రాంగ్ నోషన్. అది అలా నమ్మకంతో కులం కాకపోతే రెండు మూడు కులాలైనా కానీ తమ కులానికి సంబంధించినోళ్ళకి అవకాశం ఏదైనా ఏదైనా రాంగ్ నోషన్. అంటే మేము 40 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాం, నాకు తెలిసి మరి మేము చేసిన రోజుల్లో ఎవరిని కులం కానీ ప్రాంతం కానీ అడిగి మేము సినిమాలు చేసిన వాళ్ళం కాదు. అన్ని ప్రాంతాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు మా అందరి దగ్గర పనిచేశారు. నాలాంటి వాళ్ళు కాదు, మెజారిటీ అట్లాగే ఉంటారు. 1-2% లేకుండా ఉంటుందని నేను అన్న 100% కొంతమంది ఉంటారు, 2% 5% అటువంటి వాళ్ళు ఉంటారు, ఉండకుండా ఉండరు. బట్ మెజారిటీ పని ఉండదు, ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ వేరు. మేము వచ్చిన రోజుల్లో కానీ మా తల్లిదా నాన్నగారు ఆ బ్యాచ్ అంతకుముందు జనరేషన్ కానీ ఇవి లేవు అసలు వాళ్ళకి. తర్వాత వచ్చిన వాళ్ళకి ఆ ప్యాషన్ కాదు, ఇప్పుడు వచ్చిన వ్యాపారం వచ్చింది. వ్యాపారం వచ్చినాక కులాలు అనుకోవచ్చు, మతాలు అనుకోవచ్చు, రకరకాల వర్గాలతో చేస్తున్నారు, కొన్ని కొంతమంది చేస్తున్నారు, అందరూ కాదు మళ్ళీ.
సో అది మేజర్ ప్రాబ్లము. లేకపోతే రెండోది అంటున్నారు అతను ఏం మోసం చేశాడు అంటే మనకు కరెక్ట్ తెలియదు, సరిగ్గా వినపడలేదు. అటువంటిది ఏదైనా ఉంటే ఛాంబర్లో పెడితే ఛాంబర్ సాల్వ్ చేస్తున్నాయి, అది ఏదైనా ఉందో లేదో తెలియదు కదా. ఏదైనా ఉంటే ఛాంబర్లో పెట్టేసి ఛాంబర్ కానీ ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కానీ పెడితే అది ఇమీడియట్గా సాల్వ్ చేస్తారు. సుధాకర్ ఆదిలాబాద్ నుంచి లైన్లో ఉన్నారు, చెప్పండి సుధాకర్. నమస్కారం, చెప్పండి. చెప్పండి సార్, ఇప్పుడు ఈ సంగీత దర్శకులు సంగీతంలో మొత్తం ఇదే ఉంటుంది, తెలుగు లేదు. ఒకసారి రిపీట్ చేయండి మీ క్వశ్చన్ సుధాకర్ గారు. సంగీతంలో తెలుగు ఉండలేదు, మొత్తం ఇంగ్లీష్ ఇంగ్లీష్ భాష వాడుతుంది. ఓకే, అలానే అన్ని చేతిలో వాళ్ళ పరిచయం వస్తుంది, మొన్న బెల్లంకొండ పరిచయం వస్తుంది. ఓకే ఓకే, సంగీతంలో తెలుగు అనేది ఎక్కడా ఉండట్లేదు, అంతా ఇంగ్లీషే ఉంటుంది అంటున్నారు. అదేవిధంగా ఇంతకుముందు కాలర్స్ అడిగినట్లుగానే సినీ ఫీల్డ్లో నిర్మాతల కొడుకులు దర్శకుల కొడుకులు వస్తున్నారు, బెల్లంకొండ సురేష్ గారి కొడుకు మొన్ననే వచ్చాడు అని చెప్పి అంటున్నారు. అంటే అదే మళ్ళీ సేమ్ సమాధానమేనే, మళ్ళీ బెల్లంకొండ సురేష్ గారి కొడుకును మరి ఎందుకు చూశారు, అది 30 కోట్లు కలెక్ట్ చేసింది ఆ సినిమా. మరి అదే అలాగా ఒక 120 సినిమాల్లో 20-80 మంది హీరోల సినిమాలు రిలీజ్ అయినాయి, మరి ఏది పట్టించుకోలేదు కదా ప్రజలు. ప్రజలకు ఇప్పుడు ఆ సినిమాకి పర్టికులర్గా బెల్లంకొండ సురేష్ గారి అబ్బాయి కంటే కూడా వివి వినాయక్ డైరెక్ట్ చేశాడనో లేకపోతే పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఇటువంటి హీరోయిన్ సమంత ఉందనో మొత్తానికి అది ఎఫర్ట్ చేశాడు బెల్లంకొండ సురేష్ అనేవాడు, అతను కొడుకుని పెట్టుకుని ఇంత పెద్ద సినిమా తీస్తానికి ఎఫర్ట్ చేశాడు కాబట్టి, పెద్ద సినిమా చూస్తానికి ప్రజలు వచ్చారు కాబట్టి పెట్టుకున్నారు. సో అలా పెద్ద సినిమా తీయగలిగే కెపాసిటీ ఇంకెవరికన్నా వచ్చి తీస్తే మాత్రం కొత్త వాళ్ళు వస్తారేమో. ఇప్పుడు అలాగే సంగీతంలో తెలుగు ఉండట్లేదు అని అనేది ఆయన ఆవేదన. సంగీతంలో తెలుగు ఉండట్లేదు అంటే మన ఇన్స్ట్రుమెంట్స్ ఇప్పుడు ఈ కొత్త ఈ ప్లాస్టిక్ మ్యూజిక్ వచ్చేసింది మనకి, కీబోర్డులు కానీ లేకపోతే అన్ని కీబోర్డుల మీద వచ్చేస్తున్నాయి. సో లైవ్ ఆర్కెస్ట్రా లేకుండా పోయింది. అది కాకుండా తబలాలు గిబలాలు అవుట్డేటెడ్ అయిపోయినాయని రిధమ్ బీట్ ఒకటి మీద సినిమాలు మ్యూజిక్ ఎక్కువైపోయింది. సో వెస్టర్న్ కల్చరు, అంటే వెస్టర్న్ గ్లోబలైజేషన్ తర్వాత ప్రతిదీ మనకు వెస్టర్న్, మన ప్యాంటు షర్ట్ ఇంతకుముందు పంచలు కట్టుకునేవాళ్ళం లేకపోతే జబ్బాలు అలిచి వేసేవాళ్ళం, వాళ్ళు ఎందుకు వేసుకోవట్లేదు, లేకపోతే మా ఆడపిల్లలు మనకి లంగా వణిలు వేసుకునేవారు, ఇవాళ చుడీదార్ అయిపోయిన చుడీదార్ నుంచి ప్యాంటు షర్ట్కి వచ్చేసారు అందరూ, టీషర్ట్లు వేసుకుని తిరుగుతున్నారు. సో మారిన కల్చర్తో పాటు సంగీతం అన్ని కల్చర్లుగా మారుతుంది. ఆ మార్పే తప్ప సినిమా ఇండస్ట్రీ ఒక పర్టికులర్గా మారటం అనేది ఏముండదు, అందరూ మారారు మనం మారుతున్నాం. చివరిగా భరద్వాజ్ గారు చెప్పండి, ఇప్పటివరకు కూడా మనం అనుకున్నది ముఖ్యంగా తెలుగు సినిమా కడదప్పింది అనేది మనం ఫస్ట్ నుంచి అంటున్నాం. కథలు ఏ హీరో, ఒక హీరో పోలీస్ అయితే ఇక అన్ని సినిమాల్లో కూడా హీరో పోలీసే అవుతున్నారు. ముఖ్యంగా కథలు అనేవి ఒక 4-5 ఇష్యూస్కి మించి కథలు మిగిలిన భాషల్లో తమిళ్లు లేకుంటే ఇతర భాషల్లో అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి, తెలుగు సినిమాల్లో ప్రయోగాలు జోలికి వెళ్ళట్లేదు. అదేవిధంగా ఈ భారీగా పెరిగిన నిర్మాణ వ్యయం ఇవన్నీ కూడా అధిగమించి తెలుగు సినిమా మళ్ళీ పాతతరం నిర్మాతలు ఏ సినిమాలు అయితే తీశారో అలాంటి మంచి ప్రపంచ ప్రసిద్ధి చెందిన సినిమాలు తీయాలి, తెలుగు సినీ పరిశ్రమ ఆ పరిస్థితికి రావాలంటే ఏం చేయాలంటారు? రావాలంటే మైండ్ సెట్ మారాలి, తీసే ఆర్టిస్టులు కానీ యాక్టర్స్ కానీ లేకపోతే ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ మైండ్ సెట్ మారాలి. ఇప్పుడు మీరు ఇంకా 4-5 కథలు అంటున్నారు, 4 లెక్కలో ఒకటే కథ తీస్తున్నారు అన్ని సినిమాలు. ఇప్పుడు 180 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అన్నాను కదా, దగ్గర దగ్గర 180 సినిమాల్లో 130 సినిమాలు ఒకటే కథలు ఉంటున్నాయి ఆల్మోస్ట్. అదే రకమైన 6 పాటలు ఇందాక ఆయన చెప్పినట్టు తెలుగు సంగీతం లేని పాటలు, అలాగే అదే పిచ్చి కామెడీ, అదే బ్రహ్మానందం గారి కామెడీ ఉంటుంది, అన్నీ ఒకటే ఉంటున్నాయి. ఒక సినిమా ఆడుతుంది కాబట్టి మిగతా సినిమాల్లో కూడా అయ్యే పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం. అది మారిన రోజున డెఫినెట్గా, బట్ ఇదన్నీ సైకిల్ అమ్మ, ఏదైనా మంచికి చెడుకి సైకిల్ తిరుగుతూ ఉంటుంది. సో ప్రాబ్లీ మళ్ళీ మంచి సైకిల్ వచ్చే అవకాశం డెఫినెట్గా వస్తుంది, మారుతుంది. ఇప్పుడు వెస్ట్ గోదావరి నుంచి లైన్లో ఉన్నారు, చెప్పండి ఖలీల్. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ చెప్పండి సార్. మీరంటే చాలా గౌరవం సార్ నాకు. సార్ మీలాంటి పెద్దలు ఇండస్ట్రీ కొద్దిగా పెద్ద వెనకాల ఉన్నారు సార్, కొత్త వచ్చే చిన్న చిన్న డైరెక్టర్లకి చిన్న చిన్న సినిమాలకి ఒక డైరెక్టర్ చిన్న డైరెక్టర్ వచ్చి దర్శకత పర్యవేక్షణ కింద. ఇప్పుడు చూడండి సార్, ఆ రోజున రాజమౌళి కొత్త అండి, రాఘవేంద్ర రావు గారు దర్శకత పర్యవేక్షణ, అలా కొద్దిగా చిన్న చిన్న వాళ్ళు వచ్చేవాళ్ళు కొద్దిగా మీలాంటి పెద్దలు కొద్దిగా ఉంటే చిన్న చిన్న సినిమా గమ్ముని పోగొని ఉంటాయి సార్. కొద్దిగా వాళ్ళు కొన్ని తెలియక తెలిసి తెలియక తప్పులు చిన్న బడ్జెట్ మొదలు కొద్దిగా బడ్జెట్ పెరగడం, రేపొందరు ప్రొడ్యూసర్ కొద్దిగా ఇబ్బంది పడతాం, అటువంటి ఉండవు సార్. మీలాంటి చాలా అనుభవం ఉన్న వాళ్ళు ఉంటే ఇది సార్. సో ఒక ఫ్యాక్ట్ ఏంటంటే నేను హాఫ్ అన్ అవర్ నుంచి లైన్ కలుస్తున్నాయి చిన్నది ఏంటంటే, నేను పర్సనల్ గా వాంటూ బీ డైరెక్టర్ సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ.
అదేం లేదు, ఎవరో ఒకళ్ళు సాయం చేస్తానంటారు, సాయం చేయకుండా ఎక్కడ ఉండరు. నిర్మాతలందరూ కూడా తప్పులు చేయకుండా మీలాంటి వాళ్ళు అండగా ఉండాలనేది కలిగి, ఎవరో ఒకళ్ళు చేస్తానంటారు, అండగా లేకుండా ఉండరు. బట్ వాళ్ళు రావాలి, అప్రోచ్ అయితే ఎవరైనా చేస్తారు. రకరకాల కొన్ని చోట్ల మోసపోతారు, కొన్ని చోట్ల చాలా లాభం పొందుతారు. సో ఎవరైనా రాగానే ఎవరో ఒకళ్ళ దగ్గరికి వెళ్ళటం అనేది నిజంగానే వెళ్తారు. బట్ ఎంతమంది చేస్తారు ఎంతమంది చేయరు అనేది మనకు తెలియదు. అంటే అప్రోచ్ అయ్యే వాళ్ళని బట్టి ఉంటుంది. బట్ ప్రతి పెద్దవాడు లేకపోతే సాయం చేద్దాం అనుకున్నవాడు ఎత్తుక్కుంటే వీళ్ళే సాయం చేయలేరు కదా, వచ్చిన వాడి దగ్గరికి సాయం చేస్తారు. సో ఎవరైనా వస్తే ఎవరైనా చేస్తారండి. నాకు తెలిసి ఇండస్ట్రీలో ఎవరు కాదనే వాళ్ళు ఉండరు, అన్లెస్ బాగా బిజీగా ఉన్న పెద్దవాళ్ళని వదిలిపెడితే, నలుగురు ఐదుగురిని వదిలిపెడితే, మిగిలిన వాళ్ళు ఎవరైనా కానీ డెఫినెట్గా హెల్ప్ చేస్తారు. చివరిగా చెప్పండి భరద్వాజ్ గారు, ఈరోజు మనం ఫస్ట్ నుంచి అనుకుంటున్నాం ఈ రేటు మార్చడం అనేది, ఒక ఈ మధ్యకాలంలో వచ్చిన ఒక 4-5 సినిమాలు ఫ్లాప్ అవడంతో ఆ హీరోలు తమ రెమ్యూనరేషన్ తగ్గించుకున్నారు, రేటు మార్చారు అని బోగస్. బోగస్ అది ఏం లేదు. బట్ ఏంటంటే ఈ డిమాండ్ అయితే కరెక్ట్ అంటారు, డిమాండ్ కరెక్ట్, డిమాండ్ అడిగారు, డిస్ట్రిబ్యూటర్స్ అడిగారు, అది మళ్ళీ మీటింగ్లో పెట్టాలి, వీళ్ళు ఒప్పుకో, ప్రొడ్యూసర్లు ఒప్పుకోవాలి, ఇవన్నీ జరిగాయి కదా. సమంజసం అంటారా, ఈ డిమాండ్ నెరవేరే అవకాశం ఉందా? నెరవేరటం కాదు, యాక్చువల్గా ఇది సమంజసం కాదు. నేనంటే ఏమంటానంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించుకోవాలి, బయ్యింగ్ రేట్ తగ్గించుకోవాలి, అది చేయాలి. కానీ నువ్వు నేను తీస్తాను, నేను పెడతాను, ఎంతైనా పెడతాను, నువ్వు వెనక్కి ఇవ్వు అంటే పోటీ పడటం ఎందుకు, మళ్ళీ వెనక్కి ఇవ్వమని అడగటం ఎందుకు, మనం చూసుకో చూడకుండా కొనటం ఎందుకు, చూసే కొంటాను అనే పద్ధతికి మనం ఎప్పుడు వస్తాం? వచ్చిన రోజున ఇవన్నీ జరుగుతాయి, మంచి జరుగుతుంది. సో మనం మంచి చేస్తానికి ప్రయత్నం చేద్దాం, అంటే సొసైటీని మారుస్తానికి ప్రయత్నం చేయకుండా మనం పోయిన మనం చేసిన తప్పుకి ఎవరినో పనిష్ చేద్దాం అనుకోవటం కరెక్ట్ కాదని నా ఫీలింగ్. థ్యాంక్ యూ భరద్వాజ్ గారు ఓపెన్ టాక్లో పాల్గొన్నందుకు. మొత్తం మీద ఈరోజు తెలుగు సినిమా నిర్మాణ వ్యయం పోటీలు పడకుండా, ఒక ప్యాషన్లో వెళ్ళి విపరీతంగా నిర్మాణ వ్యయం పెంచుకోకుండా, నిర్మాణ వ్యయం మీద పాత సినిమాల నిర్మాతలు ఎవరైతే ఉన్నారో మనకు మార్గదర్శకులుగా, నిర్మాణ వ్యయం మీద నిర్మాత ఒక గ్రిప్ పెట్టుకొని ఖచ్చితంగా ఒక క్రమశిక్షణతో నిర్మాణ వ్యయాన్ని తగ్గించుకోవాలి, అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్స్ కూడా సినిమాని చూసి కొనాలి అని చెప్పి భరద్వాజ్ గారు అంటున్నారు. అదేవిధంగా ముఖ్యంగా నిర్మాణ వ్యయం తగ్గించుకొని సినిమాలు తీసుకోవాలి, కానీ ఇలాంటి డిమాండ్ అంటే హీరో కానీ అదేవిధంగా దర్శకులు కానీ నష్టాల్లో పాలు పంచుకోవాలనే డిమాండ్ అంత సమంజసం కాదనేది ఆయన అభిప్రాయం. ఇది ఈరోజు ఓపెన్ టాక్. రేపు మరో అంశం మీద ఓపెన్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం.